అసలే వర్షాకాలం, పైగా సీజనల్ వ్యాధులతో ఆసుపత్రికి వస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. అనారోగ్యంతో ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చే పేదలకు కనీస వసతులు కరువయ్యాయి. గణపురం మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిస్థితిపై ప్రత్యేక కథనం. గణపురం చుట్టుపక్కల సుమారు 15 నుండి 20 వరకు ఉన్న సమీప గ్రామాలకు ప్రజలు వైద్యం కోసం మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తారు. కానీ హాస్పిటల్లో ఉన్న అరకొర సౌకర్యాలతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది సరిగ్గా లేక సరైన వైద్యం అందడం లేదని అనారోగ్యానికి గురైన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న ఎక్స్రే మిషన్ సరైన నిపుణులు లేక మూలకు పడ్డంతో పాడైపోయే పరిస్థితికి చేరిందని ప్రజలు చెప్తున్నారు. హాస్పిటల్లో వైద్యుని కోసం సరైన భవనాన్ని నిర్మించినప్పటికీ అది అందుబాటులోకి రాలేదని, దీంతో చుట్టుపక్కల చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకుని గణపురం ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.